I do gardening YouTube channel so thondi. Man mundu na plant ni jade plant antam. Idi baga house lo nu, offices lo nu ekuga penchukodaniki ishtapadutu untaru anamata. Deenni ekuga ee plant ekuga luck ni testundi ani antaru. Ela ante mana nilalla penchukodam valla luck vastundi antu untaru anamata. Mana lucky bamboo money plant unnayi kada. Alaga veetini kuda manchi sikunuga bhavistu untaru anamata. ఇది ఒక రకమైన సక్లెంట్ జాతికి సంబంధించిందండి. మనకి లీవ్స్ కానీ చూసారంటే బాగా థిక్గాను వాటర్ ఎక్కువ స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. కాండం ఏదైతే ఉందో అది చాలా పెల్సిగా ఉంటుందన్నమాట. కొంచెం ప్రెషర్ పెట్టినా సరే టక్కన ఇదిగిపోతుంది అనమాట. చాలా సెన్సిటివ్ అనమాట ప్లాంట్. దీన్ని బాగా టేబుల్ డెస్క్ పైన వాటిని డెకరేటివ్గా కూడా బాగా మంచిగా గిఫ్ట్ ఐటెమ్గా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇది పెంచుకోవచ్చు. ఇది చాలా ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ అండి. సో ఇప్పుడు మనం ఈ ప్లాంట్ని ఎట్లా కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కటింగ్స్ వచ్చేసి ఒక 3 నోడ్ పాయింట్స్ అన్న వదిలేసి అంటే 2.5 ఇంచ్ పైన కటింగ్స్ తీసుకోండి. కటింగ్స్ మరీ 2.5 ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే ప్లాంట్ ఎదిగేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అనమాట. అందుకని నేను 2 to 5 ఇంచెస్ కానీ ఇంకొంచెం ఎక్కువైనా తీసుకుంటూ ఉంటాను కటింగ్స్. సో ఇప్పుడు కటింగ్ తీసుకుందాం. లీఫ్ నోడ్ పాయింట్ పైకి తీసుకోవాలన్నమాట కటింగ్. ఈ కటింగ్ స్టిప్ చూడండి, సిజర్ ద్వారా కట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే మనకి టిప్ ఏదైతే ఉందో అది క్రంబుల్ అయిపోతుంది అనమాట ప్రతిసారి. నేను దానివల్ల ఇది క్రంబుల్ అయిపోవడం వల్ల ప్రాబ్లం ఏంటో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది కటింగ్ 2 ఇంచెస్ కటింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకో కటింగ్స్ తీసుకుంటున్నాను చూడండి. ఈ కటింగ్ నేను రేజర్ బ్లేడ్తో కట్ చేస్తున్నాను. ఒక నిమిషంలో మనం రేజర్ బ్లేడ్తో కట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, సిజర్తో కట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటో చూద్దాం డిఫరెన్స్. అసలుకి నేను 2 ఇంచెస్ ఒక కటింగ్ తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఈ రేజర్ బ్లేడ్తో టిప్ కట్ చేసింది చాలా షార్ప్గా ఉంటుంది అనమాట, అంటే క్లీన్ కటింగ్ వస్తుంది. బట్ సిజర్తో కట్ చేసినప్పుడు ఏంటంటే టిప్ అనేది క్రష్ అయిపోయి కొంచెం ముడతపడడం జరుగుతుంది అనమాట. ఇది రూట్స్ ఫామ్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ప్లాంట్కి. దానివల్ల నేను రేజర్ బ్లేడ్స్ని వాడడం ప్రిఫర్ చెప్తాను అనమాట, మంచిగా వాడమనేసి. సో ఇది చూడండి, నేను 2 ఇంచెస్ అనమాట. ఇది కింద ఇప్పుడు వచ్చేసి కింద ఉన్న బాటమ్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రొటేట్ చేసి రిమూవ్ చేసేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మామూలుగా పీల్ లాగామనుకోండి, అది కాండం పైన చార్లు చార్లుగా నార్లాగా వచ్చేస్తుంది అనమాట. అది డ్యామేజ్ చేస్తుంది అనమాట కోడే కింద ఏదైతే కాండంని. అందువల్ల మనం ప్లాంట్స్ లీవ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని రొటేట్ చేస్తూ రిమూవ్ చేస్తే చాలా ఈజీగా వస్తాయి. కావాలంటే సిజర్ హెల్ప్ కూడా తీసుకోండి. అలా చేయడం వల్ల కూడా బెనిఫిట్ అనమాట. కానీ ఎప్పుడు కూడా కింద ఉన్న లీవ్స్ని మాత్రం స్ట్రైట్గా పీల్ చేయడం మాత్రం చేయకండి, లాగడం మాత్రం చేయకండి. ఇట్లా రొటేట్ చేసి నైస్గా జెంటిల్గా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు నేను కింద ఉన్న 1 ఇంచ్ 1/2 ఇంచ్ లేకపోతే కింద కాండము ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా లీవ్స్ రిమూవ్ చేస్తున్నాను అనమాట. పైన బేబీ లీవ్స్ ఒక 2 నోడ్స్ లీవ్స్ మాత్రం ఉండి 2 జతల లీవ్స్ మాత్రం ఉండిచ్చున్నాను ప్లాంట్కి. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకుందాం చూడండి. ఈ పార్ట్కి నేను ఆల్రెడీ డ్రైనేజ్ హోల్స్ చేసేసాను అనమాట. ఒకవేళ మీ పార్ట్కి కానీ డ్రైనేజ్ ప్రాపర్ డ్రైనేజ్ లేకపోతే ఈ ప్లాంట్ చాలా వాటర్కి డ్రైనేజ్ ఎక్కువ ఉండాలండి. దానివల్ల ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ తీసుకోండి. సాయిల్ విషయానికి వస్తే సాయిల్ గార్డెనింగ్ స్టార్టింగ్లో కాబట్టి గార్డెనింగ్ సాయిలే వాడేస్తున్నాను. తర్వాత కావాలంటే ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మంచి సాయిల్ వాడాలి. ఒక ఫెర్టిలైజర్స్ ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఫెర్టిలైజ్ చేయాలన్నమాట ఈ ప్లాంట్కి. చూడండి, నేను ఒక 1/2 ఇంచి లేకపోతే 1 ఇంచి చిన్న హోల్ని చేశాను అనమాట. ఇప్పుడు చూడండి కింద ఏదైతే కాండం ఉందో 1/2 ఇంచి ఈ దీన్ని నేను దాంట్లో పూర్తి చేస్తున్నాను అనమాట. ప్రాపర్గా ఇన్సర్ట్ చేసి పూర్తి చేస్తున్నాను. ఇలాగా కింద ఉన్న సాయిల్ని కొంచెం జెంటిల్గా ప్రెస్ చేసేసింది గ్యాప్స్ లేకుండా. ఇప్పుడు వాటరింగ్కి వస్తే సాయిల్లో వాటర్ నిలబడకూడదండి ఈ ప్లాంట్కి అంతా, ఎందుకంటే వాటర్ నిలబడితే రూట్ రాట్ అయ్యి కుళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అలా అనేసి వాటర్ రెగ్యులర్గా కూడా పట్టకూడదు. ఎప్పుడైతే సాయిల్ ఏదైతే ఉందో దాన్ని మాయిశ్చర్గా ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఓన్లీ పైన టాప్లో ఏదైతే ఉందో అది డ్రై అయిపోయిన మాత్రమే వాటర్ పడుతూ ఉండాలన్నమాట.
సో ఈ ప్లాంట్ మనకి 1 మంత్ అయిందనమాట వేసేసి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగా రూట్స్ ఫామ్ అయి ఉన్నాయో ఈ కటింగ్కి. చూడండి ఎంత నీట్గా రూట్స్ ఫామ్ అయి ఉన్నాయో. విత్ఇన్ 1 మంత్లోనే మనకు ఒక న్యూ ప్లాంట్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇలాగ మనం ఎన్ని కటింగ్స్ తీసుకుంటే అన్ని ప్లాంట్స్ మంచిగా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి వీటిని బాగా చేసుకోవచ్చు అనమాట, గ్రో చేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఇలా రూట్స్ ఫామ్ అయిన 1 మంత్ తర్వాత లేదంటే 1.5 మంత్ తర్వాత ఈ ప్లాంట్ని కొత్త పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. సాయిల్ వచ్చేసి మన సక్లెంట్స్కి ఏదైతే వాడుతుంటారో దాన్ని వాడండి, మంచి ఫెర్టిలైజర్స్తో కలిపేసి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఫెర్టిలైజ్ చేయండి. ఇప్పుడు వాటరింగ్కి వస్తే ఈ ప్లాంట్ గ్రో చేయడానికి వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీనికి ఎక్కువ వాటర్ పోయకూడదు, తక్కువ వాటర్ పోయకూడదు. ఎక్కువ వాటర్ అయితే కింద కోడెక్స్ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది, తక్కువ వాటర్ అయితే లీవ్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేసి లీవ్స్ రాలిపోవడం అలాగే జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో సన్లైట్, ఈ ప్లాంట్ ఎక్కువ సన్లైట్ ఇష్టపడుతుంది కాబట్టి ఎక్కువ సన్లైట్ ఉండే ప్లేసెస్లో పెట్టండి. సో ఇదండి, ఈ నెక్స్ట్ వీడియోలో మనం కొత్త టాపిక్స్ కలుసుకుందాం. మీరు ఈ ఛానల్ కానీ కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా కామెంట్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను నెక్స్ట్ వీడియోలో కానీ లేకపోతే వెంటనే రిప్లై ఇవ్వడానికన్నా ట్రై చేస్తాను అన్నమాట. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యాపీ గార్డెనింగ్.